ఈరోజు ఇట్స్ అ ప్రైడ్ మూమెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. వెరీ గుడ్ ఫ్రెండ్ శ్రీరామ్ చంద్ర సార్ హ్యావ్ బీన్ చూజన్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ డిఎస్పి ఇన్ ఏపీపీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్. సో అందుకోసమే ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ కూర్చొని వీఆర్ హియర్ టు టాక్ టు హిమ్. ఆయనతో మాట్లాడి ఆయన ప్రిపరేషన్ ఎలా జరిగింది తెలుసుకొని దాన్ని మనందరం కూడా విల్ హ్యావ్ టు యూటిలైజ్. గుడ్ ఈవినింగ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఆల్ ద బెస్ట్. సో నేను ఎవరు అన్నది ఇంతకుముందు మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు. బట్ ఈరోజు నేనేంటన్నది మన సార్ వాళ్ళు మీకందరికీ కొత్తగా పరిచయం చేయడం జరిగింది. నిన్న మొన్నటి వరకు నేను అచీవర్స్ అకాడమీలో ఒక ఫ్యాకల్టీ, ఓకేనా? బట్ ఈరోజు ఒక రాష్ట్ర స్థాయి అత్యున్నత అధికారిగా ఈరోజు నేను పరిచయం అయ్యాను. నేను ఇక్కడ మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, లైఫ్ అనేది మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్. ఈ లైఫ్ ద్వారా ప్రపంచాన్ని మనము రకరకాల కోణంలో పరిచయం చేసుకుంటాం. బట్ ఈ ప్రపంచానికి మనల్ని మనం కొత్తగా పరిచయం చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏంటి అంటే ఏం చెప్తారు? ఐఎమ్ మై నేమ్ ఈజ్ సంథింగ్, ఐఎమ్ ఫ్రమ్ సంథింగ్ అని చెప్తారు. బట్ రేపు మీరు సర్వీస్ తెచ్చుకున్న తర్వాత ఇదే ప్రపంచానికి మీ పేరుతో పాటు ఒక హోదా యాడ్ అవుతుంది. కాబట్టి మనం చనిపోయే లోపల మన జీవితాన్ని, మనల్ని ఈ ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసుకోవాలి. అలా చేసుకోలేకపోతే ఖచ్చితంగా మన జీవితానికి మనం ఎటువంటి గౌరవం ఇచ్చినట్టు కాదు. మన లైఫ్కి ఎవరో గౌరవం ఇవ్వడం కాదు, మన లైఫ్కి ఎవరో గుర్తింపు ఇవ్వడం కాదు, మన లైఫ్కి గుర్తింపు గౌరవం ఇచ్చుకోవాల్సింది ఎగ్జాక్ట్గా మనమే, ఓకేనా? సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ పోటీ పరీక్షల వాతావరణం చాలా సందడిగా నెలకొంది. ముఖ్యంగా తెలంగాణలో అయితే గ్రూప్ వన్ హడావిడి సాధారణంగా లేదు. 503 పోస్టులు, భారీ స్థాయిలో డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, రకరకాల పోస్టులకు సంబంధించి హడావిడి ఉంది. గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా త్వరలో ఖచ్చితంగా వస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో మీ అందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఇంతకుముందు మీరేంటనేది నథింగ్ లేదంటే సంథింగ్, బట్ ఇకపైన స్పెషల్ అవ్వాలంటే మాత్రం అది మీ చేతిలో ఉంది. ఎలా? మన జీవితాన్ని, మనల్ని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసుకోవాలంటే ఎలా? సో ఇప్పటికే మన లెక్చరర్స్ అందరికీ మీకు చెప్పుంటారు, ఇప్పటికే మీ అందరికీ ఆ విషయాలని తెలుసుంటాయి, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బట్ మూడు అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రపంచానికి మనల్ని మనం కొత్తగా పరిచయం చేసుకోవాలంటే. ఈరోజు నేను మాట్లాడే థీమ్ అంతా కూడా ఒకటే, ఈ ప్రపంచానికి మనల్ని మనం కొత్తగా పరిచయం చేసుకోవడం. సో మనందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏదైనా ఒక సర్వీస్ కొట్టాలనుకుంటున్నామంటే అది ఏ సర్వీస్ అయినా కావచ్చు, గ్రూప్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, సివిల్ సర్వీసెస్ కానీ, ఏదైనా కానివ్వండి, ఆ ప్రొఫెషన్ పట్ల మనకి భక్తి ఉండాలి. డివోషన్ టు ద ప్రొఫెషన్ ఫస్ట్ డి. చాలామంది ఏం చేస్తారంటే ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్స్కి అప్లికేషన్ పెట్టేసి ప్రిపేర్ అవుతుంటారు. ఓవరాల్గా కామన్గా అంతా జనరల్ స్టడీసే కదా ఉంటుంది, ఏదో ఒకటి అప్లై చేద్దాం, ఏదో ఒకటి రాకుండా పోతుందని. ఏదో ఒకటి అప్లై చేసి ఏదో ఒకటి రాకుండా పోతుందంటే ఏది రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లారిటీ ఉండాలి లైఫ్లో, మనం ఏం సర్వీస్ చేయాలి. అసలు మనకి ఏ సర్వీస్ అంటే ఇష్టం చెప్పండి, మీకు ఏ సర్వీస్ అంటే ఇష్టం? డిఎస్పి అంటే మీకు ఇష్టం, ఇంకా మీకు డిప్యూటీ కలెక్టర్ అంటే ఇష్టం, లేదా గ్రూప్ 2 ఆఫీసర్ అంటే ఇష్టం, తహసీల్దార్ అంటే ఇష్టం. ఇలాగ మీకు పర్టికులర్లో లైఫ్లో ఆ క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకపోతే మాత్రం ప్రిపరేషన్ అనేది చాలా 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 ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లారిటీ తెచ్చుకోండి, మీకు ఏం కావాలి, మీరు ఏం అవ్వాలి. సో డివోషన్ టు ద ప్రొఫెషన్. సెకండ్ థింగ్, డిసిప్లైన్ ఉండాలి మీకు. ఎందుకంటే మీరు రేపు రాష్ట్ర స్థాయి అత్యున్నత అధికారిగా మీరు చేరిన తర్వాత మీరు నిరంతరం అటు గవర్నమెంటు ఇటు పబ్లిక్తో మీరు మీ జీవితాన్ని కలిపి ముందుకు నడిపించాల్సి ఉంటుంది. చాలా డిసిప్లైన్గా మీరు ప్రవర్తించాల్సి ఉంటుంది తర్వాత. ఆ డిసిప్లైన్ అనేది మీరు ఇప్పుడే అలవాటు చేసుకోవాలి మీ ప్రిపరేషన్లో.
మార్నింగ్ ఎంతకు లేవాలో మీకు క్లారిటీ ఉండాలి, ఈవినింగ్ ఎంతకు నిద్రపోవాలో మీకు క్లారిటీ ఉండాలి, రోజుకి ఎన్ని గంటలు చదవాలో మీకు క్లారిటీ ఉండాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలో మీకు క్లారిటీ ఉండాలి, ఏ టెస్ట్ సిరీస్ రాయాలో మీకు క్లారిటీ ఉండాలి, ఎన్ని గంటలు నిద్రపోవాలో మీకు క్లారిటీ ఉండాలి. ప్రతిదీ కూడా చాలా డిసిప్లైన్డ్గా మీరు పనిచేయాలి. అలా డిసిప్లైన్డ్గా మీరు పనిచేసినప్పుడే మీ మనసు మీ శరీరం రెండు మీ మాట వింటాయి. మనసేమో గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలని, శరీరమేమో ఇంకోటి కోరుకుంది అనుకోండి, డెఫినెట్గా రిజల్ట్ అనేది చాలా చాలా నెగిటివ్గా ఉంటుంది. ఓకేనా? కాబట్టి సెకండ్ థింగ్, మీకు ఏముండాలంటే డిసిప్లైన్ ఉండాలి. ఈ డిసిప్లైన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రిపరేషన్ ప్లాన్. సో మీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంటుంది చెప్పండి. జనరల్గా ఒక డేలో, ఒక 24 అవర్స్లో మీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంటుంది? ఎనీబడి ఒకరు చెప్పండి ఎలా ఉంటుంది అంటే బ్రీఫ్గా, నేను ఇంతకు లేస్తానండి, ఇంతకు నిద్రపోతానండి, రోజుకి ఇన్ని గంటలు చదువుతానండి, నా షెడ్యూల్ ఇలా ఉంటుందండి, సో కరెంట్ అఫైర్స్కి ఈ టైం ఉంటుందండి. సో ఒక బ్రీఫ్ ఐడియా ఉందా మీకు? అది ఆ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ ఎంతకు లేవాలి అన్న దగ్గర నుంచి నైట్ ఎంతకు నిద్రపోవాలన్న దగ్గర వరకు మీకు హెచ్డి క్వాలిటీలో ఆ పిక్చర్ మీ కళ్ళ ముందు కనిపించాలి. అప్పుడే మీ మైండ్ మీ బాడీ రెండు కూడా మీ మాట వింటాయి. నా సజెషన్ ప్రకారము ప్రతిరోజు ఒకవేళ ఇన్స్టిట్యూషన్ మీరు కోచింగ్ వస్తున్నారు, కోచింగ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఫ్రీగా చదువుకునే టైంలో, నాకు తెలిసి రోజుకి 12 గంటలు 24 గంటలు చదవాల్సిన పని లేదు. కాన్సన్ట్రేషన్గా జస్ట్ 6 to 8 అవర్స్ చదివితే చాలు. మనకున్న 24 అవర్స్లో 8 అవర్స్ మనం నిద్రపోతే మిగతా టైం అంతా కూడా మనకి బోల్డ్ అంత టైం ఉంటుంది. హ్యాపీగా తినొచ్చు, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు, హ్యాపీగా ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయొచ్చు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండొచ్చు. 6 to 8 అవర్స్ ఎలా చదవాలంటే ఇక అంత కాన్సన్ట్రేషన్గా చదవాలి. చిన్నప్పుడు స్వామి వివేకానంద, మనందరికీ ఐకాన్, మీ అందరికీ తెలుసు, ఆయన చదువుకుంటూ ఉన్న సమయంలో వాళ్ళ స్కూల్ తరఫున టూర్కి వెళ్ళారు. ఒకనొక సందర్భంలో టూర్కి వెళ్ళిన తర్వాత ఒకరోజు ఈవినింగ్ టైంలో పిల్లలందరూ కూడా ఒక పార్క్ ఉంటే ఆ పార్క్లో ఆడుకోవడానికి టీచర్స్ అనుమతి ఇచ్చారు. సో టీచర్స్ ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు, పిల్లలు పార్కులో హ్యాపీగా ఆటలాడుకుంటుంటే వివేకానంద గారు కొంచెం దూరంగా వెళ్ళేసి ఒక చోట ఒక రాయి మీద కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో అక్కడ పొదల్లో నుంచి ఒక స్నేక్, ఒక పాము వచ్చింది, ఒక నాగపాము వచ్చింది. అది వివేకానంద స్వామి వైపుగా వస్తూ ఉంది. అది ఒకనొక విద్యార్థి గమనించి మిగతా విద్యార్థులందరికీ కమ్యూనికేట్ చేశాడు. వాళ్ళంతా పిల్లలు కదా, చాలా గందరగోళంగా ఉంటారు కాబట్టి గట్టిగా అరిచారు. అరిచేస్తే ఆ పాము మరింత భయపడి అది పెద్దగా పడగ విప్పి బుసలు కొడుతూ ఉంది వివేకానంద స్వామి దగ్గర. వీళ్ళేమో చాలా దూరంగా ఉన్నారు, టీచర్స్ వచ్చారు, దాన్ని ఏమైనంటే ఆ విద్యార్థిని కరుస్తుందేమో అని చెప్పేసి అరిచేవాళ్ళు అరుస్తున్నారు. బట్ భయపడే వాళ్ళు బయటపడుతున్నారు, టీచర్స్కి ఏమో చెమటలు పడుతున్నాయి, ఏమన్నా అయితే చెడ్డ పేరు వస్తుంది కదా అని చెప్పేసి. సో మొత్తానికి లక్కీగా ఒక 10 మినిట్స్ తర్వాత ఆ పాము ఏం చేయకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయింది. తర్వాత అందరూ వెళ్ళేసి వివేకానంద దగ్గరికి వెళ్ళేసి, మేము ఇంత గందరగోళం పడి అరుస్తున్నాం, ప్రాణభయంతో ఉక్కిరి బిక్కిరాడా, ఏమవుతుందని, నువ్వు ఏంటి కళ్ళు మూసుకొని అంత తదేకంగా ఏమీ పట్టనంటూ ఏమీ లేనట్టు ఏమీ జరగనట్టున్నావంటే, యాక్చువల్లీ నాకేం తెలియదండి ఇక్కడ ఏం జరిగిందో అన్నాడంట. కాన్సన్ట్రేషన్ అంటే అది. కాన్సన్ట్రేషన్ అంటే మిమ్మల్ని మీరు మర్చిపోయే స్థితికి వెళ్ళాలి. మీ మైండ్ మీ మనసు రెండు కూడా అంతా కోయిన్సైడ్గా పనిచేయాలన్నమాట. కాబట్టి యాక్షన్ ప్లాన్ అనేది లేకపోతే ఖచ్చితంగా ప్రిపరేషన్లో ముందుకెళ్ళడం చాలా కష్టం. 6 to 8 అవర్స్ పర్ఫెక్ట్గా చదివితే చాలు. నా టైం టేబుల్ ఎలా ఉండేదంటే, నేను ఒక స్కూల్లో ప్రైమరీ టీచర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు నేను ఎగ్జామ్ కోసం అని చెప్పేసి స్పెషల్గా లీవ్ పెట్టాను. లీవ్ పెట్టిన తర్వాత నా ప్రిపరేషన్ ఎలా ఉండేదంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, బట్ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. టు బి ఫ్రాంక్, నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ వన్ సర్వీసెస్, ఈవెన్ దో నేను 10th క్లాస్ చదివేటప్పుడు కూడా ఫైనల్ ఎగ్జామ్స్కి 1 మంత్ ముందు నుంచే తెల్లవారుజాము 4 గంటలకు లేయడం అనేది నాకు అలవాటు. చాలా 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 విలువైనటువంటి సమయం హిందూ శాస్త్రాల ప్రకారం, అది బ్రహ్మముహూర్తం అని చెప్పేసి అంటారు. ఈ మధ్యలో మీరు బ్రేక్ఫాస్ట్కి మీరు బ్రేక్ తీసుకోవచ్చు, లంచ్కి బ్రేక్ తీసుకోవచ్చు, హ్యాపీగా నిద్రపోవచ్చు, కాసేపు ఫ్రెండ్స్ తిరగొచ్చు కూడా. ఆ టైమింగ్ అనేది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని మ్యాక్సిమం 8 అవర్స్ వచ్చేలాగా ప్లాన్ వేసుకోండి. ఈ 8 అవర్స్ అనేది
కంటిన్యూస్గా ఒక 6 మంత్స్ పాటు మీరు కొనసాగిస్తే యు ఆర్ ద టాపర్ డెఫినెట్గా. 8 అవర్స్ కంటే మీరు తక్కువ చదువుతున్నారంటే మీరు పోటీలో చాలా వెనకబడి ఉన్నారని అర్థం. మనకంటే ముందు చాలా సీనియర్లు చాలా నోటిఫికేషన్లకు రాసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి మనకంటే చాలా టెక్నిక్స్ చాలా స్ట్రాటజీస్ తెలుసుంటాయి. అటువంటి వాళ్ళందరినీ దాటుకొని మనం ముందుకెళ్ళాలంటే మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు మొత్తాన్ని మనము ఊపిరి బిగబెట్టి 6 నెలల పాటు మనం కష్టపడాలి. సో 4కి మొదలైతే మన జర్నీ ఒక రోజులో 11 వరకు నిరంతరంగా కొనసాగాలి. 6 మంత్స్ పాటు అలా కొనసాగించండి. ఇది డిసిప్లిన్. 3వది డెడికేషన్. నేను 3 డీస్ గురించి మీకు చెప్తున్నాను. డివోషన్ టు ద ప్రొఫెషన్, డిసిప్లిన్ టు యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, అండ్ డెడికేషన్ టు యువర్ వర్క్. అంకితాభావం. ఏంటి అంకితాభావం అంటే 4 గంటలు లేయాలని చెప్పేసి టైం టేబుల్ వేసుకుంటే సరిపోదు, లేచి తీరాలంతే. 11 గంటల దాకా చదవాలంటే చదివి తీరాలంతే. ఈరోజు టైం టేబుల్ ప్రకారము పాలిటీలో సుప్రీంకోర్టు అనే టాపిక్ని మీరు టైం టేబుల్లో మెన్షన్ చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 100 అయినా 100 116 అయినా సుప్రీంకోర్టు టాపిక్ని మీరు కంప్లీట్ చేసి తీరాలి. ఈ స్టేజ్ నుంచే ఆ డెడికేషన్ అనేది మీకు అలవాటైతేనే రేపు మీరు గ్రూప్ 1 సర్వీస్ వచ్చిన తర్వాత, గ్రూప్ 2 సర్వీస్ వచ్చిన తర్వాత అంకితాభావంతో పనిచేయగలుగుతారు. లేదంటే సిచ్యువేషన్ ఎలా వస్తే అలా మీరు మారిపోయే ప్రమాదం ఉంటుంది. సిచ్యువేషన్ ఎలా వస్తే అలా వెళ్ళిపోయామనుకోండి, తగిన గాలిపటంలాగా మన జీవితం ఎక్కడ ఎండ్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి పూర్తి డెడికేషన్ అనేది మీ ప్రిపరేషన్లో ఉండేలాగా చేసుకోండి. ఓకేనా? ఈ 3 చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన ప్రిపరేషన్ అనేది ఒక పక్క రైల్వే ట్రాక్ మీద పయనిస్తున్నట్టుగా వెళ్తుంటుంది అన్నమాట. ప్రిపరేషన్ టైంలో ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా మీరు కొన్ని త్యాగాలకు సిద్ధం అవ్వాలి. త్యాగం లేనిదే ఈ ప్రపంచంలో ఏది సొంతం కాదు. అమ్మా నాన్న మన కోసం ఎన్నో త్యాగం చేస్తేనే ఈరోజు మనం ఏ విధంగా ఉండగలిగాం. కాబట్టి సాక్రిఫైస్ అనేది లేకపోతే కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం. మేమేం సాక్రిఫై చేయగలమండి అంటే మనమేమి మన జీవితాలని సాక్రిఫై చేయాల్సిన పని లేదు, మన ఫ్యామిలీస్ని సాక్రిఫై చేయాల్సిన పని లేదు. మన ప్రిపరేషన్కి ఇబ్బందిగా ఉండి చిన్న చిన్న విషయాలని సాక్రిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, అవసరమైతే తప్ప స్మార్ట్ ఫోన్ని పక్కన పెట్టేయండి. మనకున్నటువంటి 8 అవర్స్ టైంలో అవసరమైతే తప్ప, ఇప్పుడు మనకి ఏదైనా ఒక టాపిక్ ఇన్ఫర్మేషన్ దొరకలేదనుకోండి, మనం గూగుల్ చేయొచ్చు, గూగుల్ మన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అంతవరకే. కానీ విపరీతంగా సోషల్ నెట్వర్క్లో మనం ఫాలో అవ్వడం, వాటిని ఎక్కువగా సెర్చ్ చేయడం అలాంటివి చేయకూడదు. కాబట్టి స్మార్ట్ ఫోన్కి వీలైనంత దూరంగా ఉండండి, ఒక చిన్న ఫోన్ వాడితే చాలు. అయితే ఇక నేను చెప్పేది ఏంటంటే ప్రిపరేషన్లో స్మార్ట్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంటే. ఎందుకంటే ఈరోజు కేవలం బుక్స్ను మాత్రమే నమ్ముకొని బుక్స్ను మాత్రమే చదివితే, అంటే మనకు అవైలబిలిటీ ఉండే బుక్స్ను మాత్రమే చదివితే సక్సెస్ వచ్చే పరిస్థితి ఈరోజు లేదు. మనకి మన సక్సెస్కి కావాల్సిన నాలెడ్జ్ బుక్స్లలో కంటే కూడా ఇంటర్నెట్లో చాలా ఉంది, చాలా విస్తృతంగా దొరుకుతుంది ఈరోజు. కాబట్టి మన స్మార్ట్ వర్క్ ఖచ్చితంగా చేయాల్సింది, చేయాలి కూడా. ఆ స్మార్ట్ వర్క్కి తప్ప మిగతా ఏ విషయాలకి మీరు ఫోన్ వాడకూడదు. మ్యాక్సిమం రోజుకి 1/2 గంట కంటే మీరు ఎక్కువ ఫోన్ మాట్లాడకూడదు. ఇవన్నీ రూల్స్ మనం పెట్టుకోవాలి. ఈ 6 నెలల పాటు మా ప్రిపరేషన్ కాన్స్టిట్యూషన్ని మన రాజ్యాంగాన్ని మనమే రాసుకోవాలి. 1/2 గంట కంటే ఎక్కువ ఫోన్ మాట్లాడదు, అస్సలు మ్యాక్సిమం ఫోన్ అనేటటువంటిది మీరు అవాయిడ్ చేసేయాలి. 2, మీరు తినే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు తినే ఫుడ్ కూడా ఎలా అంటే, మనం తినే ఫుడ్ మనకి ఒక క్యాటలిస్ట్ లాగా ఉండాలి, ఒక ఉత్ప్రేరకం లాగా ఉండాలి. అంతేకాని హ్యాపీగా ఏసీ కింద నిద్ర పంపించేటటువంటి లాగా ఉండకూడదు, జోలపాట పాడేలాగా ఉండకూడదు. కాబట్టి మంచి ఫుడ్ తీసుకోండి. మ్యాక్సిమం నాన్ వెజ్కి మీరు పూర్తిగా దూరంగా ఉండండి, ఎప్పుడో అవసరమైతే తప్ప. చిన్న చిన్న విషయాలే కానీ ప్రిపరేషన్కి చాలా ఈజీ అవుతాయన్నమాట. కాబట్టి చాలా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోండి. సాత్వికమైనటువంటి ఆలోచనలు వస్తాయి, ప్రిపరేషన్కి బాగా యూజ్ అవుతుంది. తర్వాత మీరు చదివేటటువంటి మీ రీడింగ్ రూమ్ ఎలా ఉండాలంటే అదొక చిన్న సైజు లైబ్రరీ లాగా ఉండాలి, అదొక చిన్న సైజు సరస్వతి మందిరం లాగా ఉండాలి. మీ రీడింగ్ రూమ్లో ఏ వాల్ చూసినా, ఎటువైపు చూసినా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేటటువంటి కొటేషన్లు, మిమ్మల్ని నిద్రలో నుంచి మేల్కొల్లపెట్టేటువంటి ఆర్టికల్స్, మ్యాప్స్, బుక్స్ అవే ఉండాలి. చిందరవందరగా ఉండకూడదు, చాలా నీట్గా ఉండాలి. ఆ రీడింగ్ రూమ్లోకి వెళ్ళగానే మీకు ఇంకో గంట పాటు ఎక్కువ చదివేటటువంటి అవకాశం ఆ రీడింగ్ రూమ్ అట్మాస్ఫియర్ మీకు కనిపించాలి. కాబట్టి రీడింగ్ రూమ్ అట్మాస్ఫియర్ కూడా చాలా నీట్గా ఉంచేలాగా చూసుకోండి. ఓకేనా? తర్వాత రిలేషన్స్కి చాలా దూరంగా ఉండండి. ఇట్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్.
ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ నెట్వర్క్ ప్రపంచంలో రిలేషన్స్ పెట్టుకోవడం రిలేషన్స్ తెంచుకోవడం చాలా ఈజీ అయిపోయింది బట్ ప్రిపరేషన్ టైంలో మీరు ఏమాత్రం రిలేషన్స్ పెట్టుకోవద్దు ఏవేందో ఫ్రెండ్షిప్ రిలేషన్ కూడా ఎంతవరకైనా ఎలా ఉండాలంటే పక్క వాళ్ళకంటే మనము ఈ వారం లీడ్లోకి వచ్చామా లేదా మార్క్స్లో నెక్స్ట్ వీక్ మనం ఇంప్రూవ్ అయ్యామా లేదా ఈ వారం డిజైన్ టాలెంట్ టెస్ట్లో లేదా టెస్ట్లో గ్రాండ్ టెస్ట్లో మనం ఫస్ట్ వచ్చామా లేదా మన మార్కులు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డిస్కషన్ ఉండాలి ఎటువంటి సోషల్ రిలేషన్స్ కానీ మీరు పెట్టుకోవద్దు దయచేసి ఆరు నెలల పాటు మీరు పెట్టుకోవాల్సిన రిలేషన్స్ బుక్స్తో పెట్టుకోవాలి మీరు రిలేషన్స్ పెట్టుకోవాలంటే ఎగ్జామ్స్తో పెట్టుకోవాలి మీ ఫ్యాకల్టీతో పెట్టుకోవాలి సక్సెస్ అనేదాంతా మీరు జర్నీ స్టార్ట్ చేయాలి కాబట్టి సోషల్ రిలేషన్స్ కూడా మీరు దూరంగా ఉంచండి సిక్స్ మంత్స్ పాటు నోటిఫికేషన్ అయ్యేంత వరకు ఇవన్నీ మీరు కంబైన్డ్గా ఒకదానితో ఒకటి లింక్ పెట్టుకొని ఇంటిగ్రేటెడ్గా మీరు చదువుతూ ఉంటే మీలో మీకే తెలియకుండా ఒక ఆత్మవిశ్వాసం అనేది రోజు రోజుకి బలపడుతుంది ఇందాక సార్ అడిగారు మీలో ఎంతమంది జాబ్ కొట్టగలుగుతారంటే ఆల్మోస్ట్ అందరూ చేయలేతారు చేయలు ఎత్తడం చాలా ఈజీ అదే చేతిని చివరి దాకా నిలబెట్టుకోవడం రైజింగ్ హ్యాండ్ని చివరి వరకు నిలబెట్టుకొని రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అదే హ్యాండ్ అలాగే రైజ్ అయ్యేలాగా చూసుకోవడం చాలా కష్టం రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే ఈరోజు ఫైనల్ రిజల్ట్ అంటే ఎలా ఉంటుందంటే మన గుండె ఇక మన చేతిలో ఉండదు ఆ లబ్డబ్ సౌండ్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంటుంది ఆ లిస్టులో మన నంబర్ కనిపిస్తుందా కనిపించదా అనేది ఒక ప్రపంచ యుద్ధమే మన గుండెలో జరుగుతుంది మన మనసులో ఆ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుందంటే అండి మనకి ఇంకెక్కడ దొరకదు ఆ ఫీలింగ్ నేను ఎక్స్పీరియన్స్ అయినగా చెప్తున్నాను చివరి స్టేజ్కి వచ్చిన తర్వాత ఈరోజు ఫైనల్ రిజల్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి మనకు తెలిసిన తర్వాత ఆ రిజల్ట్ పలానా టైంకి వస్తుందని తెలిసిన తర్వాత ఆ టైం కోసం మనం ఎదురు చూసేటప్పుడు మన గుండె కొట్టుకుంటుంది చూడండి ఆ శబ్దంలో ఉన్నటువంటి ఫీలింగ్ ఒక మహాభారత యుద్ధాన్ని కల్పిస్తుంది మామూలుగా ఉండదు ఆ సెకండ్ వస్తుంది పీడిఎఫ్ వస్తుంది ఓపెన్ చేస్తాం మన నంబర్ చూస్తాం ఆ నంబర్ చూసిన తర్వాత మన నంబర్ కనిపించగానే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి 750 కోట్ల మంది జనాభాలో మన మొక్కరమే ఈ ప్రపంచాన్ని గెలిచినంత ఫీలింగ్ వస్తుంది సక్సెస్ ఇచ్చేటటువంటి హ్యాపీనెస్ అలాంటిది ఇలాంటిది కానే కాదు మనము ఒక బిడ్డకి తండ్రి ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఎలాంటి సంతోషం ఫీల్ అవుతామో మళ్ళీ అదే సంతోషం సక్సెస్ వచ్చిన తర్వాతే మనకు వస్తుంది ఆ ఫీలింగ్ ఆ గుండె చప్పుడు మీకు వినాలని నిజంగా ఉంటే మ్యాక్సిమం నేను చెప్పినట్టు చేయండి ఆ సౌండ్ వినకుండా మనం చనిపోయామనుకోండి లైఫ్లో చాలా నిస్సారంగా ఉంటుంది లైఫ్ చాలా సప్పగా ఉంటుంది లైఫ్ అసలు మనం ఎందుకు పుట్టాము అంటే ఏం చెప్తాం చచ్చిపోవడానికి మనం పుట్టాం ది అల్టిమేట్ ఆన్సర్ మనం ఎందుకు పుట్టామంటే చనిపోవడానికే బట్ ఆ చనిపోయే లోపల ఆ ఒక్కసారి సక్సెస్ కోసం మన గుండె తప్పించేటటువంటి ఆ శబ్దం వినకుండా చనిపోతే లైఫ్ వేస్ట్ నాకు తెలిసి మన అమ్మా నాన్నలు మీరంతా ప్రివిలేజ్డో అండర్ ప్రివిలేజ్డో నాకు తెలియదు బట్ మీకైతే మంచి అవకాశాలు ఉన్నాయి నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ఉండేదంటే ఒక రెండు అంశాలు నా లైఫ్లో జరిగిన అంశాలు నేను మీకు చెప్తాను మాది ఒక సాధారణ కుటుంబం సాధారణ కాదు అతి సాధారణ కుటుంబం మా విలేజ్ చాలా మారుమూల ప్రాంతం వైఎస్ఆర్ జిల్లాలో చాలా అటవీ ప్రాంతం మధ్యలో ఉండేటటువంటి ఒకనొక కుగ్రామం మా ఊరి దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉండేది సోమశిల ప్రాజెక్ట్ అని ఆ ప్రాజెక్ట్ వల్ల మా ఊరు మొత్తం మునిగిపోయింది గవర్నమెంట్ వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి పంపించేశారు అలాంటి సందర్భంలో వెంటనే ఆ ఊరిని వదిలి వెళ్ళలేక 10 ఇయర్స్ పాటు మేము అక్కడే జీవనం గడిపాము మా ఊరిని గెజెటెడ్ నుంచి తీసేశారు కాబట్టి మా ఊరికి కరెంట్ ఉండేది కాదు ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు స్కూల్స్ ఉండేవి కావు హాస్పిటల్స్ ఉండేవి కావు ఏవేందో మాకేదైనా జరిగితే అంబులెన్స్ వచ్చేటటువంటి సదుపాయం కూడా ఉండేది కాదు కానీ మా వాళ్ళు ఆ ఊరిని విడిచి వెళ్ళలేక అక్కడే గడిపారు కరెంటు లేకపోతే కరెంటు లేదు నేను 5th క్లాస్ చదివేంత వరకు కేవలం కిరోసిన్ బుడ్డి మీరు చూసి ఉండరు నాకు తెలిసి లాంతర్ అంటే కూడా మీకు తెలియకపోవచ్చు మోస్ట్లీ కిరోసిన్ బుడ్డి మా ఊర్లలో అప్పుడు వెలుతురిచ్చేటటువంటిది దాని కింద నేను చదువుకున్నాను మనం చిన్నప్పుడు చదువుకుంటాం అంబేద్కరు ఇంకొకరు వీధి దీపాల కింద చదువుకున్నారట అని మనం చూసామో లేదో తెలియదు కానీ నేనైతే చదువుకున్నాను కిరోసిన్ బుడ్డి వెలుతురులో నేను చదువుకున్నాను మా పిల్లలకి తెలియదు మా స్టూడెంట్స్కి తెలియదు అక్కడి నుంచి చాలామంది చనిపోయిన తర్వాత హాస్పిటల్ ఫెసిలిటీస్ లేకపోవాలా వేరెవరికి వెళ్ళిపోయాం వేరెవరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకొని అక్కడ జీవనం సాగించిన తర్వాత అక్కడి నుంచి నాకు కొంత ప్రపంచం అంటే ఏంటో తెలిసేటటువంటి ప్రయత్నం వచ్చిందనమాట
అమ్మా నాన్నలు కూలీ పనులు చేసేవాళ్ళు మా అమ్మా నాన్న. మా ఫ్యామిలీలో 7 మెంబర్స్ ఉండేవాళ్ళం. 4 బ్రదర్స్, 3 సిస్టర్స్. నేను పెద్దవాడిని, మా అక్క, మిగతా వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ ఉండేవాళ్ళు. అమ్మా నాన్న అక్క 3 అగ్రికల్చర్ లేబర్లు అన్నమాట. వాళ్ళు పనికి వెళ్ళాలి, వాళ్ళు ఎంతో కొంత సంపాదించాలి, ఫ్యామిలీ గడవాలి. వాళ్ళ 3 ఏ ఒక్కరోజు పనికి వెళ్ళకపోయినా, ఏ వీక్లో పని దొరకకపోయినా ఆ వీక్ మాకు చాలా హార్డ్గా కనిపించేది. ఒకనొక సందర్భంలో చాలా టైట్ పొజిషన్ వచ్చింది. నేను 10th క్లాస్లో ఉన్నాను అప్పుడు. సో ఆ రోజు ఇంకా రైస్ అయిపోయాయి, మా ఇంట్లో రైస్ లేవు, ఇంకేం లేవు, ఇంట్లో తినడానికి ఏం లేదు. ఆ రోజు పొద్దున అమ్మ ఏం చేయలేదు, మార్నింగే కదా అని చెప్పేసి హ్యాపీగా ఉన్నాం. ఆఫ్టర్నూన్ నేను మధ్యాహ్నం నుంచి స్కూల్ నుంచి ఇంటికి వచ్చాను క్యారీకి అని చెప్పేసి. మధ్యాహ్నం అమ్మ ఏం చేయలేదు, నేను అడుగుతున్నాను అట్లే స్కూల్కి వెళ్ళిపోయాను. ఆఫ్టర్నూన్ వచ్చాను, చాలా ఆకలిస్తుంది. ఆఫ్టర్నూన్ కూడా ఏం చేయలేదు అమ్మ నాన్న. మ్యాక్సిమం ట్రై చేశారు డబ్బుల కోసం అని చెప్పేసి, ఒక 100 రూపాయలు దొరికినా పక్కకి వెళ్ళేసి ఒక 2 కేజీలు షాపులు బియ్యం తీసుకొని వచ్చి మనము పెట్టిద్దామని చెప్పేసి పిల్లలకి. చిన్న పిల్లలు మేము, మాకు తెలియదు. అంటే మా ఆకలి వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఎవరు డబ్బులు ఇవ్వలేదు, అంటే అడ్జస్ట్ కాలేదేమో బహుశా. 3 పూటలు వరుసగా పస్తున్నాం. రాత్రి నిద్ర పట్టలేదు ఎవరి పిల్లలకి. అమ్మా నాన్న తల్లడిల్లిపోయారు. ఎలా తల్లడిల్లిపోయారంటే, ఈ క్షణం మేము ఎందుకు బ్రతుకున్నామా అనుకున్నంతగా తల్లడిల్లిపోయారు. పొద్దున్నే లేచి ఏదో ఒక పని చేసి ఒక కేజీ బియ్యం తీసుకొచ్చి వండి పెట్టి పిల్లలకు పెడితే తప్ప వాళ్ళు తల్లిదండ్రులుగా మేము సక్సెస్ కాలేమన్నంత ఫీల్ అయిపోయి, మేము నిద్ర లేచేసరికి నాన్న లేడు, ఎక్కడికో వెళ్ళాడు, ఎవరి దగ్గరకో వెళ్ళేసి అదేదో పని చేస్తానని చెప్పేసి ఒప్పించుకుని ఒక 100 రూపాయలు తీసుకొని వచ్చి వచ్చేటప్పుడు బియ్యం పట్టుకొని వచ్చి పొద్దున్నే అన్నం వండేసి ఎర్ర మిరపకాయ పచ్చడి చేసి మా ఆకలి తీర్చేశారు. అలాంటి ఈ పూట అన్నం దొరికితే చాలు అనేటటువంటి సిచ్యువేషన్ నేను ఇంటర్మీడియట్ వరకు చాలాసార్లు చూశాను. చాలాసార్లు ఏడ్చుకునేవాళ్ళం, అరే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ చేశాను. సో ఒక పేదరికం, అంత అత్యంత దారుణమైనటువంటి పేదరికం అన్నటువంటి మేము ఎప్పుడూ కూడా మా ఆత్మగౌరవాన్ని కోల్పోలేదు. నన్ను బాగా చదివించాలని మా అమ్మ నాన్నలు ఎప్పుడూ వాళ్ళ ప్రయత్నాలను ఆపలేదు. ఎస్, నేను వాళ్ళ కష్టాన్ని గుర్తించాను. నా జీవితాన్ని ఈ ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాలనుకున్నాను, చేశాను. టీచర్గా సెలెక్ట్ అయ్యాను. టీచర్గా సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ ఆగిపోలేదు. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేశాను. డిగ్రీ చేసిన తర్వాత అక్కడే ఆగిపోలేదు, వెంటనే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. ఒకవైపు టీచర్ జాబ్ చేస్తూనే ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటూనే, ఇంకోవైపు నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోట్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ, క్లాసెస్ ప్రొవైడ్ చేస్తూ నేను ప్రిపేర్ అయ్యాను. మనలో సంకల్ప బలం పర్ఫెక్ట్గా, నీతిగా, నిజాయితీగా ఉంటే ప్రపంచంలో ఉన్న సర్వశక్తులు మన దగ్గరికి వస్తాయి. ఎస్, ఈరోజు నా సక్సెస్ని ఏ పేదరికం అడ్డుకోలేకపోయిందిగా. ఈరోజు నా సక్సెస్ని ఏ ఆర్థిక పరిస్థితులు అడ్డుకోలేకపోయాయిగా. ఈరోజు నా సక్సెస్ని ఏ కుటుంబ నేపథ్యము అడ్డుకోలేకపోయింది. సో కుటుంబ నేపథ్యాలు, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, మనల్ని అవమానపరిచేటటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా తాత్కాలికం. అల్టిమేట్ ఏంటంటే మనం సొసైటీకి మనల్ని మనం పరిచయం చేసుకునే విధానమే అల్టిమేట్. ఈరోజు గర్వంగా నేను మీ ముందుకు ఒక అధికారిగా వచ్చి మాట్లాడగలుగుతున్నానంటే ఈ సక్సెస్ వెనకాల అంత స్ట్రగుల్ ఉంది. ఆ స్ట్రగుల్లోనూ నేను విడినటువంటి పట్టుదల ఉంది, సంకల్పం ఉంది, నా మీద నాకు చెదిరిపోయినటువంటి నమ్మకం నాకుంది. మన నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది. కాబట్టి మీరందరికీ కూడా నేను ఇంతకుముందు చెప్పినటువంటి ప్లాన్తో పాటు మీ మీద మీరు నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోకండి. దయచేసి మీ మానసిక బలమే మీ యొక్క అల్టిమేట్ సీక్రెట్. మనం టాప్లో రాలేదనో, లేకపోతే ఎగ్జామ్స్లో మార్క్స్ సరిగ్గా రాలేదనో, ఇవన్నీ కూడా మీరు ఎక్కడ నిరుత్సాహపడకండి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మేము సాధించగలం అన్నటువంటి తపన ఇంకెప్పుడు ఆ తపన పోగొట్టుకోవకండి. ఎందుకంటే మీకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది, ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ ఉంది, మంచి ఫ్యాకల్టీలు ఉన్నారు, మంచి టెస్ట్ సిరీస్లు ఉన్నాయి, మంచి బుక్సెస్ ఉన్నాయి. సో ఇన్ని అవకాశాలు ఉండి కూడా మీరు సక్సెస్ కాలేకపోతే రేపు మనం పెళ్ళైన తర్వాత, మన పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి మనం ఏం చెప్పగలం. కాబట్టి మన లైఫ్ని ఈ ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసుకునే మంచి అవకాశం, సువర్ణ అవకాశం తెలంగాణలో ఈసారి గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయిలో మీకు వచ్చింది. దయచేసి అందరూ పట్టుదలగా శ్రమించండి. ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉన్నాయి. బట్ ఏ ఒక్కరు కూడా పక్క వాళ్ళని తక్కువగా అంచనా వేయొద్దు. ప్రతి ఒక్కరూ మనకు పోటీనే. ఈ 6 నెలల పాటు మనసా వాచ కర్మన హార్ట్ అండ్ సోల్ పెట్టి మీరు కష్టపడండి. సక్సెస్ ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది. మీ సక్సెస్లో అచీవర్స్ అకాడమీ ఎలాగైతే మీ వెన్నంటి ఉంటుందో, మీకు అకాడమిక్ గైడెన్స్ ఇవ్వడానికి, అప్పుడప్పుడు మీకు కావాల్సిన మనోబలాన్ని ఇవ్వడానికి, నేను ఎంత బిజీగా ఉన్నా కూడా కాసింత మోరల్ సపోర్ట్ చేయడానికి నేను కూడా ఎప్పుడు మీకు తోడుగా నీడగా ఉంటాను. డెఫినెట్గా ఐ విల్ లీడ్ యూ, ఐ విల్ గైడ్ యూ, అండ్ అల్టిమేట్గా సక్సెస్ సాధించాల్సింది మాత్రం మీరే. ఓకేనా?
ఐ విష్ యూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ టైం వచ్చేసరికల్లా మీరందరూ ఆఫీసర్లుగా మీరు నాకు పరిచయం కావాలి. ఈరోజు నేను పరిచయం అయ్యాను, బట్ నెక్స్ట్ ఇయర్ వచ్చేకల్లా మీరందరూ ఆఫీసర్లుగా మాకు పరిచయం అవ్వాలి. మా హ్యాపీనెస్ కూడా అదే అనమాట, అచీవర్స్ అకాడమీ నుంచి ఎంతమంది ఆఫీసర్లు అవుతారనేది. సో ఆ విధంగా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అచీవర్స్ అకాడమీకి అండ్ మీకు హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.